हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। वीडियो में मनम ग्राम सचिवालय जॉब्स अन्नी कैटगरी तो पाटुगा इतर अन्नी गवर्नमेंट जॉब्स उपयोगपड़ेटुवंटि करंट अफेयर्स चूद्दाम। करंट अफेयर्स लेकुंडा मैक्सिमम ए जॉब कूडा उंडदु। इप्पुडेंटंटे ई रोजु करंट अफेयर्स अनेटुवंटि बिट्स తర్వాత రేపు ఫ్యూచర్గా ఒక టూ మంత్స్కి ఫోర్ మంత్స్కి లేదా వన్ ఇయర్కి అయ్యేప్పటికీ ఇవే జీకే బిట్స్గా కూడా చేంజ్ అవుతాయి। సో వన్స్ మీరు ఇవి కనుక నేర్చుకున్నారంటే మీకు లైఫ్ లాంగ్ అయితే యూస్ ఉంటుంది వీటితోటి। తర్వాత ఇవి ఆగస్టు మరియు జూలై కంటే జూలై నుంచి ఆగస్టులో ఇప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా రౌండ్ అప్ చేసి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది। కరెంట్ అఫేర్స్కి సంబంధించి డైలీ ఈవినింగ్ 7 నుండి 8 మధ్యలో ఒక కరెంట్ అఫేర్స్ వీడియో అయితే వస్తుంది। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి। ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మీకు ఎవరన్నా తెలిసినటువంటి వాళ్ళకి ఓన్పెట్టి ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకైతే ఈ ఛానల్ లింక్ కానివ్వండి లేదా ఈ వీడియోస్ యొక్క లింక్స్ కానీ ఫార్వర్డ్ చేయండి। వాళ్ళకైనా ఎంతో కొంత బెనిఫిట్ అయితే అవుతుంది। ఎందుకంటే ఇవి దాదాపు ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్తో కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది। అంటే ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి చాలా వరకు గాను। తర్వాత ఇందులో ఎవరైనా మీరు ఆన్లైన్ టెస్ట్ లాగా కరెంట్ అఫేర్స్ కూడా కావాలి అనుకున్నట్లయితే ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ టిప్ అయితే చెప్తున్నాను నేను। ఇక్కడ మీకు క్వశ్చన్ చదివేలోపు మీకు కింద ఆన్సర్స్ అనేటువంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి కదా, నేను వెంటనే ఆన్సర్ అయితే రివీల్ చేయను। క్వశ్చన్ చదివి నీ ఆన్సర్ చెప్పేలోపు మీరైతే ఆన్సర్స్ తెలుసుకొని కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి। తర్వాత మీ నాలెడ్జ్ ఏంటి అనేటువంటిది మీరు కూడా కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు, కరెంట్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి దానిపైన। ఇంకోటి ఏంటంటే డైలీ మీరు ఈ విధంగా మన ఛానల్కి సంబంధించి వీడియోస్ అయితే చూడాలనుకున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఆల్వేస్ అని చెప్పి నేను పెట్టేటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి। ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే మ్యాక్సిమం రోజు చేసేటువంటి వీడియోస్లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంత మ్యాటర్ అయితే చెప్పాను, డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోతాను, కాకపోతే ఇది ఫస్ట్ స్టార్టింగ్ వీడియో కాబట్టి ఇంత చెప్పాను। ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం, ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలో ఉంటుంది, ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఇండియా మొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజాను ప్రారంభించింది? ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇండియన్ పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజా వాస్ స్టార్టెడ్ రీసెంట్లీ? ఎక్కడ ప్రారంభించారు దీన్ని? పశ్చిమ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్. ఇటీవల మనోధర్బాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది? రికగ్నైజ్ ది మినిస్ట్రీ విచ్ హ్యాస్ స్టార్టెడ్ ది మనోధర్బాన్ ప్రోగ్రామ్? మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో కోటి మంది యువ వాలంటీర్లను సమీకరించడానికి యూనిసెఫ్ యువ కలిసి ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం పనిచేస్తోంది? ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం పనిచేస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019ను అమల్లోకి తెచ్చినటువంటి తేదీ ఏది? ఆన్ విచ్ డేస్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వాస్ ఇంప్లిమెంటెడ్? ఇక్కడ కన్జ్యూమర్ అనేది ఇంగ్లీష్లో వచ్చేసి కాన్పూర్ అని పడింది, ఒకసారి వెరిఫై మోడిఫై చేసుకున్నది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వాస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ విచ్ డేట్? జూలై 20, 2020. డేటా షేరింగ్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది? విచ్ మినిస్ట్రీ హ్యాస్ బీన్ అగ్రీడ్ టు వర్క్ విత్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ డేటా షేరింగ్? సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ మొదటి పాదరక్షల శిక్షణా కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ మొదటి పాదరక్షల శిక్షణా కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఢిల్లీ. మహిళల స్వయం సహాయక బృందాలకు సహాయం చేయడానికి ప్రభుత్వ రంగాలలో సహకార సంస్థలను ప్రోత్సహించడానికి అమూల్తో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? టు హెల్ప్ ఫర్ ద ఉమెన్ డెవలప్మెంట్ అండ్ టు ఇంప్రూవ్ ద గవర్నమెంట్ సెక్టర్స్ ప్రోగ్రెస్ అమూల్ వాస్ సైన్ విత్ అన్ అగ్రిమెంట్ విత్ స్టేట్. ఏ స్టేట్తో? ఆంధ్రప్రదేశ్. పునరుత్పాదక శక్తి మార్గాలు 2030 నాటికి భారతదేశంలో గాలి సౌర ఇంటిగ్రేషన్ను మోడలింగ్ చేయడం అనేటువంటి నివేదికను ఏ సంస్థ సిద్ధం చేసింది? ఏ సంస్థ సిద్ధం చేసింది దీనిని అన్నట్లయితే ఎనర్జీ ట్రాన్స్మిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా.
పిఎం నరేంద్ర మోడీ ప్రసంగించినటువంటి ఇండియా ఐడియా సమ్మిట్ 2020 యొక్క థీమ్ ఏంటి? వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ ఇండియా ఐడియా సమ్మిట్ 2020? మంచి భవిష్యత్తును నిర్మించడం. తర్వాత ఏ రాష్ట్రంలోని ఇండియన్ నేవల్ అకాడమీ నేవీ, అంటే ఒకసారి చూడండి క్వశ్చన్ ఇది, ఏ రాష్ట్రంలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఇండియన్ నేవీ తన అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది? ఇన్ విచ్ స్టేట్ ఇండియన్ నేవీ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ బిగ్గెస్ట్ ఓర్ లార్జెస్ట్ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఇన్ ఇండియా? ఏ స్టేట్లో? కేరళ. రిజిస్ట్రార్ జనరల్ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ కార్యాలయం విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం 2016-2018లో భారతదేశంలో ప్రసూతి వివరణ నిష్పత్తి ఎంఎంఆర్ అనేటువంటిది ఎంత? 113 ఉంటుంది దీని యొక్క ఎంఎంఆర్ అనేటువంటిది. 12th స్తోమత మధ్య ఆదాయ హౌసింగ్ పెట్టుబడి నిధి కోసం ప్రత్యేక విండో కింద 81 ప్రాజెక్టులకు ఎంత మొత్తానికి ఆమోదం తెలిపింది? 8,667 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. మొట్టమొదటి భారతీయ స్కాలిస్టిక్ అసెస్మెంట్ ఇండోసాట్ అంటారు దీన్ని, ఈ టెస్ట్ 2020ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించబోతోంది? విచ్ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ది ఫస్ట్ ఇన్సాట్ టెస్ట్ 2020? ఇన్సాట్ టెస్ట్ అంటారు దీన్ని, ఇన్సాట్ 2020ని ఏ మంత్రిత్వ శాఖ అయితే నిర్వహించబోతుంది అన్నట్లయితే మానవ వనరుల అభివృద్ధి శాఖ. తర్వాత వలసదారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఉద్దేశించినటువంటి ప్రవాసీ రోజ్గార్ అనేటువంటి యాప్ను ఎవరు ప్రారంభించారు? హూ రిలీజ్ ద ప్రవాసీ రోజ్గార్ యాప్? సోనోసూద్. వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేజ్? గుజరాత్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ మెకడమైజేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ను ప్రారంభించింది? విచ్ స్టేట్ ఆర్ ద యూనియన్ టెరిటరీ స్టార్టెడ్ మెకడమైజేషన్ ప్రోగ్రామ్? జమ్మూ కాశ్మీర్. అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నావికాదళం ఏ దేశ నావికాదళంతో ప్యాసేజ్ వ్యాయామం, దీన్ని ప్యాసెక్స్ అని కూడా అంటారు, దేంతో నిర్వహించింది? విత్ విచ్ కంట్రీ ఇండియన్ నేవీ డిడ్ ప్యాసెక్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? యుఎస్ఏ. 2020 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించినటువంటి దేశం ఏది? 2020 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించినటువంటి దేశం? ఫిన్లాండ్. జీలం నదిపై 700 మెగావాట్ల ఆజాద్ పట్టన్ హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం పాకిస్తాన్తో ఈపీసీ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏది? చైనా. అత్యవసరమైనటువంటి వైద్య సేవల విభాగం ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశంతో కుదుర్చుకుంది? మాల్దీవ్స్. మరదు హుల్దు అనేటువంటి దీపాలలో గెడోష్ మాస్ ప్లాంట్, దీన్ని షిప్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటారు, అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి భారత్లో లేదా భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశాన్ని గుర్తించండి. ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? మాల్దీవ్స్. తర్వాత కలకత్తా నుంచి బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ పోర్టు గుండా ఇటీవల అగర్తల చేరుకున్నటువంటి మొట్టమొదటి కంటైనర్ పేరు ఏమిటి? ఎంవి షెజ్యోతి అనేటువంటి కంటైనర్ కోల్కత్తా నుంచి బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ పోర్టు గుండా ఇటీవల అగర్తల చేరుకున్నటువంటి మొట్టమొదటి కంటైనర్. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు, దీనిలో పరిశీలకుడి హోదా పొందినటువంటి 25వ దేశం ఏది?
తుర్క్మెనిస్తాన్ అనేటువంటి దేశం. ఆప్షన్ ఫోర్త్ అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ ముసాయిదా ఒప్పందంపై ఇటీవల సంతకం చేసినటువంటి దేశాన్ని గుర్తించండి. రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా అనేటువంటి దేశం. క్లీన్ టెల్కోస్ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోను చేర్చినటువంటి దేశం ఏది? క్లీన్ టెల్కోస్ కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోని చేర్చినటువంటి దేశం యుఎస్ఏ. ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైనటువంటి సమాచారాన్ని అందించడానికి కోవిడ్-19 లా ల్యాబ్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైనటువంటి సమాచారాన్ని అందించడానికి కోవిడ్-19 లా ల్యాబ్ను ప్రారంభించినటువంటి సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయ నిరోధక కార్యక్రమం కింద భారతదేశం $1 మిలియన్ విలువైనటువంటి వైద్య సహాయాన్ని ఏ దేశానికి అందించింది? ఉత్తర కొరియా. ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయేటువంటి ఎలక్ట్రిక్ రైలు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నటువంటి దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయేటువంటి ఎలక్ట్రిక్ రైలు సొరంగాన్ని సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నటువంటి దేశం భారతదేశం. ఏ దేశం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సదుపాయంపై సంతకం చేసింది? శ్రీలంక. కంపారిటెక్ విడుదల చేసినటువంటి ప్రపంచంలో అత్యధికంగా రక్షణ కలిగినటువంటి సిటీస్ 2020 జాబితాలో భారతదేశ నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి నగరం ఏది? హైదరాబాద్. ప్రపంచంలో అటవీ రంగంలో అత్యధికంగా ఉపాధిని కల్పించినటువంటి దేశం భారతదేశం. రైస్ అనేటువంటి కార్యక్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్తో ఏ పిఎస్యు భాగస్వామ్యం కలిగి ఉంది? అన్నట్లయితే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటువంటిది. భారత సైన్యం యుద్ధ ట్యాంక్ T-90 కోసం 1512 గని నాగలిని సిద్ధం చేయడానికి ఏ పిఎస్యుతో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది? భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసితో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపై సంతకం చేసినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంపైన సంతకం చేసినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుగా చెప్పొచ్చు. గ్రామీణ భారతదేశంలోని యువతకు ఆర్థిక సేవా రంగ ఉద్యోగాల కోసం శిక్షణ నైపుణ్యం కల్పించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కలిగినటువంటి పేమెంట్స్ బ్యాంక్ ఏది? ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఒకసారి క్వశ్చన్ చూడండి ఇది మళ్ళీ. గ్రామీణ భారతదేశంలోని యువతకు ఆర్థిక సేవా రంగ ఉద్యోగాల కోసం శిక్షణ నైపుణ్యం కల్పించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDCతో భాగస్వామ్యం కలిగినటువంటి పేమెంట్స్ బ్యాంకింగ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. తర్వాత ఇన్స్టా క్లిక్ సేవింగ్స్ అకౌంట్ పేరుతో 100% పేపర్లెస్ డిజిటల్ స్వీయ సహాయక ఆన్లైన్ పొదుపు ఖాతాను ప్రారంభించినటువంటి బ్యాంక్ ఏది? బ్యాంక్ ఆఫ్ బరోడా. 13,00,000 కోట్ల ప్రపంచంలో 48వ క్యాపిటలైజేషన్ మార్కెట్లోకి వచ్చినటువంటి మొదట భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఎనాసిస్ 2 అనేటువంటి మొదటి సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? దక్షిణ కొరియా. మొబైల్ భద్రతా సంస్థ థ్రెట్ ఫ్యాబ్రిక్ ఇటీవల కనుగొన్నటువంటి పాస్వర్డ్ క్రెడిట్ కార్డ్ వివరాల వంటి డేటాను దొంగిలించేటువంటి ఆండ్రాయిడ్ మాల్వేర్ పేరేమిటి? సరి గుర్తుపెట్టుకోండి ఇది. మొబైల్ భద్రతా సంస్థ థ్రెట్ ఫ్యాబ్రిక్ ఇటీవల కనుగొన్నటువంటి
పాస్వర్డ్ క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి డేటాను దొంగిలించేటువంటి ఆండ్రాయిడ్ మాల్వేర్ పేరు బ్లాక్ రాక్ అనేటువంటి మాల్వేర్. ఏదైతే ఒకసారి మీ ఫోన్స్లో ఉందేమో జాగ్రత్త చెక్ చేసుకోండి. తర్వాత ఒడిశాలోని బాలాసోర్లోని తాత్కాలిక పరీక్షా శ్రేణిలో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ క్షిపణిని డిఆర్డిఓ పరీక్షించింది? ధ్రువస్త్ర అనేటువంటి దానిని. డిఆర్డిఓకు చెందినటువంటి ఏ ప్రయోగశాల భారత్ పేరుతో ప్రపంచంలో అత్యంత చురుకైనటువంటి తేలికైన నిఘా డ్రోన్ను అభివృద్ధి చేసింది? టెర్మినల్ బ్యాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్. మొదటిసారి 3D ప్రింటింగ్తో తయారైనటువంటి MGTD-20 గ్యాస్ టర్బైన్ ఇంజిన్తో తయారైనటువంటి విమాన పరీక్షను నిర్వహించినటువంటి దేశం ఏది? రష్యా. దేశంలోనే 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ అయినటువంటి కాక్రాపర్ అణు విద్యుత్ ప్రాజెక్టు 3rd యూనిట్ అయిన కాక్రాపర్ అనేటువంటి అణు విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో. 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ దేశం మొత్తం విద్యుత్ సామర్థ్యంలో ఎంత శాతం ఉంటుంది? 60%. ఇటీవల Tianwen-1 మార్స్ మిషన్ను ప్రారంభించినటువంటి దేశం ఏది? చైనా. స్ప్రింగ్ ప్రాజెక్ట్ ద్వారా గంగా మరియు గోదావరి నదులలో మురుగుని శుద్ధి చేయడానికి బయోటెక్నాలజీ ఆధారిత నీటి శుద్ధీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది? IIT భువనేశ్వర్. భారతదేశం సంబంధించి మొట్టమొదటి కక్ష్య అంతరిక్ష శిథిలాల పర్యవేక్షణ ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినటువంటి స్పేస్ స్టార్టప్ సంస్థ ఏది? దిగంతర అనేటువంటి సంస్థ. ప్రపంచంలో 2nd అత్యంత విలువైనటువంటి ఇంధన సంస్థగా మారిన భారతీయ కంపెనీ ఏది? ప్రపంచంలో 2nd అత్యంత విలువైనటువంటి ఇంధన సంస్థగా మారినటువంటి భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కరూర్ వైశ్య బ్యాంక్ MD మరియు CEOగా ఎవరిని నియమించారు? రమేష్ బాబు బోడు. భారతీయ ఆర్థిక రిపోర్టింగ్ అథారిటీ సాంకేతిక సలహా కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించారు? ఆర్ నారాయణ స్వామి. సో ఇది ఫ్రెండ్స్ ఆగస్టులో ఇప్పటివరకు జరిగినటువంటి, అదేవిధంగా పాస్ట్ జూలై మంత్లో జరిగినటువంటి టాప్ 50 కరెంట్ అఫైర్స్ రౌండ్ పార్ట్1 వీడియో ఇది. పార్ట్ 2కి సంబంధించి ఇంకొక వీడియో అయితే ఉంటుంది. సో ఈ వీడియో మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీకే కాకుండా మీ తోటి వారికి కూడా ఉపయోగపడాలనుకున్నట్లయితే, మీకు తెలిసిన వారికి కూడా వీడియోస్ అనేటువంటివి అయితే షేర్ చేయండి.